Welcome to Trusted Homes. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ ముందుకు మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నారు కండి, ఇది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది టోటల్గా మనం వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుందండి. దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే ఈ ప్రాపర్టీ యొక్క వివరాలు అనేది పూర్తిగా అర్థమవుతాయండి. ఈ ప్రాపర్టీ ప్రైజ్ అయినా, లొకేషన్ అయినా, కాంటాక్ట్ డీటెయిల్స్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి. ఈ వీడియో అనేది పూర్తిగా చూసాకే మమ్మల్ని సంప్రదించండి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ ముందుకు మరిన్ని ప్రాపర్టీ తీసుకొస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్స్ క్లిక్ చేసి మా ప్రాపర్టీ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాపర్టీ వివరాలు తెలుసుకుందామండి. చూడండి, చాలా మంచి ప్రాపర్టీ ఇది. మనకు పక్కనే పార్క్ కూడా వస్తుందండి. ఇది వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. చాలా బాగుంది ప్రాపర్టీ. వచ్చేసి ఇక్కడ మన గార్డెన్ ఏరియా వస్తుంది సైడ్కి. ఇది మనకు G+1 వస్తుందండి. చాలా తక్కువ బడ్జెట్లో చాలా మంచి ప్రాపర్టీ. ఇక్కడ వచ్చేసి మన కార్ పార్కింగ్ వస్తుంది. చాలా విశాలంగా ఉంది కార్ పార్కింగ్ కూడా. చూస్తున్నారండి, ఇక్కడ వాటర్ కూడా సఫిషియంట్ ఉన్నాయండి. బోర్ అయినా మంజీరా అయినా ఇక్కడ వచ్చేసి మనకు బోర్ వస్తుందండి. 100 ఫీట్ డెప్త్లోనే మనకు వాటర్ వచ్చాయి. ఇక్కడ సైడ్కి బైక్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా స్పేస్ ఉందండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది బి చాలా అంటే చాలా బాగుందండి. మనకి ఇది ఈస్ట్ ఫేస్లో ఉందండి, G+1 అయినా. ఇక్కడ మనకు సంప్ వస్తుందండి. చూస్తున్నారుగా, చాలా అంటే చాలా బాగుంది. మనకు డోర్స్ ఫ్రేమ్స్ కూడా ఫుల్ టేక్వుడ్ వాడారండి. ఇక్కడ మనకు సపరేట్గా బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద, అది కూడా చూపిస్తాను. స్టోరేజ్ కూడా ఉందండి స్టెప్స్ కింద మనకి. చూస్తున్నారండి, ఇది మనకు బాత్రూమ్ వస్తుంది. మనకు చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ వదిలేయడం జరిగిందండి. చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళు, ఓన్గా ఉంచుకోవడానికి చేశారండి. ఇది హౌస్ అనేది ప్రజెంట్ ఇప్పుడు సేల్కి పెట్టారు. ఈ ఫ్రేమ్ సెట్ కూడా ఫుల్ టేక్వుడ్ వాడారండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తున్నాం చూడండి. వాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా బాగా ఇచ్చారు. అలాగే మనకి ఈ ప్రాపర్టీకి బస్ ఫెసిలిటీ కూడా దగ్గరలో వస్తుందండి. స్కూల్స్ కాలేజెస్ కూడా మనకు దగ్గరలో వస్తాయి ఈ ప్రాపర్టీకి. ఫంక్షనల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. చూస్తున్నారు కానీ ఇది హాల్ వస్తుంది మనకి. ఓనర్స్ పైనుండి కింద రెంట్కి ఇవ్వచ్చండి. మనకు అలాగే హైవే కూడా దగ్గరలో వస్తుంది ఈ ప్రాపర్టీ. జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో వస్తుంది కరీంనగర్ హైవేకి. మనకి ఇంటి ముందు కూడా 30 ఫీట్ రోడ్ అండి అది. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు, చాలా బాగుంది ఓపెన్ కిచెన్ కూడా. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా, ఇది పూజ రూమ్ అండి. పూజ రూమ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి, సింగిల్ ఓనర్, 100% వాస్తులోనే కట్టారు. ఇది చాలా బాగుందండి ప్రాపర్టీ కూడా. ఇది మన కమ్యూనిటీ లాగా వస్తుందండి, చిన్న కమ్యూనిటీలో వస్తుంది ఇది హౌస్. ఈ కమ్యూనిటీలో టోటల్గా 40 హౌసెస్ ఉంటాయి మనకి. ఇది వచ్చేసి మన కిచెన్ వస్తుందండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్లోనే ఉంది, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చూస్తున్నారు కండి, స్టోరేజ్ వైజ్గా కూడా కిచెన్లో ఎవ్రీథింగ్ అనేది చూసుకోవచ్చు మీరు.
ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా నుంచి బాల్కనీ లాగా ఇచ్చారండి బయటికి, అది కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, అక్కడ లాస్ట్లో వాష్ ఏరియాలాగా అయినా యూజ్ చేసుకోవచ్చు మనం. చుట్టూ మాత్రం సెట్ బ్యాగ్స్ వదిలేయడం జరిగిందండి. హాల్ కూడా చూసుకోవచ్చు, విశాలంగా చాలా బాగుంది. ఇక్కడ సరౌండింగ్ చుట్టూ కూడా చూసుకోవచ్చు మీరు, నేచర్ చాలా బాగుందండి. ఇక్కడ మనకు పక్క పక్కనే చాలా కమ్యూనిటీస్ వస్తున్నాయి, అలాగే మనకు బ్యాక్ సైడ్ కూడా అపార్ట్మెంట్స్ వస్తున్నాయండి, అది కూడా చూసుకోవచ్చు. మీకు పైనకి ఎక్కి కూడా నేను చూపిస్తాను మీకు. చూస్తున్నారండి మనకి ఇది వచ్చేసి 168 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. ఇది మనకు బిల్డప్ ఏరియా వచ్చేసి 2200 SFT వస్తుంది మనకి. మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి, చూడొచ్చు. దీంట్లో కూడా వాల్ సీలింగ్ అయినా ఎవ్రీథింగ్ ఏదైనా చూసుకోవచ్చు మీరు. ప్రతి రూమ్ కూడా వెంటిలేషన్స్ అంటే చాలా బాగుందండి. స్టోరేజ్ వైజ్గా కూడా సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. దీంట్లో మనకు అటాచ్ బాత్రూమ్ వస్తుంది, లో రూఫ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ వెంటిలేషన్ చాలా అంటే చాలా బాగుందండి. ఈ హౌస్కి వచ్చేసి ఇది బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను. మనకి బాత్రూంలో వెస్టర్న్ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో హ్యాండ్ వాష్కి సింక్ కూడా ఇచ్చారు. ఇది ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి వాళ్ళు, వాళ్ళు ఉండడానికని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇది చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియల్ డిజైనింగ్ అయినా. చూస్తున్నారు కండి, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి, అది కూడా చూపిస్తాను చూడండి లోపల. మనకు అలాగే ఈ ప్రాపర్టీ పక్కన మనకు నార్త్ సైడ్లో పార్క్ వస్తుందండి. మనకి ఇది నార్త్ ఈస్ట్ కార్నరే కదా, నార్త్ సైడ్లో పార్క్ రావడం జరుగుతుంది. ఇంట్లో కూడా చూసుకోవచ్చు మీరు ఎలా ఉందనేది. సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు స్టోరేజ్కి. అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి దీంట్లో కూడా. అలాగే మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది ప్రాపర్టీ వచ్చేసి చూస్తున్నా. ఇక మనకు బ్యాక్ సైడ్ కూడా అపార్ట్మెంట్స్, ఇక్కడ కూడా మనకు వెస్టర్న్ ఇవ్వడం జరిగింది ఈ బాత్రూంలో కూడా. ఈ ప్రాపర్టీకి ప్రతి బాత్రూంలో కూడా మనకు వెస్టర్న్ ఇవ్వడం జరిగిందండి, అది కూడా మీకు ముందే చెప్తున్నాను. చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశారండి బిల్డింగ్ వచ్చేసి. అలాగే మనకు అల్వాల్కైనా షామిర్పేట్కైనా కుంపల్లికైనా జస్ట్ 5-6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఈ ప్రాపర్టీ. చూస్తున్నారు కదా మనకి ఇది ఎంట్రన్స్, ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్. ఇక్కడ కార్ పార్కింగ్ వస్తుందండి, కార్ పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉంది. మనకి ఇంటి ముందు కూడా 30 ఫీట్ రోడ్ వచ్చిందండి. చాలా పీస్ఫుల్ లొకాలిటీలో ఉంది ఇది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే కూడా చూద్దాం. కింద చూసారు కండి 2 BHK వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. కింద రెంట్కి ఇచ్చి పైన ఓనర్ వాళ్ళు ఉండొచ్చండి. ఇక్కడ మనకు ఈ కమ్యూనిటీలో చాలా వరకు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, చాలా హౌసెస్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. మనకి ఇది ఈస్ట్ ఫేస్లో ఉంది. ఇది మనకు HMDA లేఅవుట్లో వస్తుందండి. ఇది ప్రాపర్టీ వచ్చేసి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఉంటుంది. మీరు డోర్స్ వైజ్గా కూడా చూసుకోవచ్చు, ఫుల్ టేక్ డే వాడారు వాళ్ళు. ఇదండి మనకు నార్త్ సైడ్ పార్క్ వస్తుంది పక్కన. కార్నర్ బిట్ అండి, చాలా మంచి ప్రాపర్టీ ఇది. పైన ఓనర్ వాళ్ళు ఉండొచ్చు, కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి. మనకి ఇంటి ముందు రోడ్, ఇది చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి చుట్టుపక్కల కూడా. మనకు పైన కొంచెం స్పేషియస్ ఎక్కువ వస్తుందండి,
మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి హాల్, ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా బాగా ఇచ్చారు. హాల్ కూడా విశాలంగా ఉంది. పైన వెంటిలేషన్స్కి విండోస్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి, ఆ కాంటాక్ట్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫాల్ సీలింగ్ కూడా టోటల్గా చూపించడం జరుగుతుంది మీకు. చూస్తున్నారు కదా, ఇది హాల్ వస్తుంది మనకి. ఇక్కడ టీ పాయింట్ వస్తుందండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. చూస్తున్నారు కదా, ఇది డైనింగ్ ఏరియా వస్తుంది మనకి. ఇక్కడ కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ మనకు పూజా రూమ్ వస్తుంది, పక్కనే కిచెన్ పక్కన వస్తుంది పూజా రూమ్. పూజా రూమ్ కూడా లోపల చూపిస్తానండి, చూడండి. చాలా బాగా డిజైన్ చేయడం అయితే జరిగిందండి. మనకి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1 crore 15 lakh చెప్తున్నారండి, నెగోషియబుల్ ఉంటుంది. మనకి ఇది G+1 4BHK. ఈస్ట్ ఫేస్లో ఉందండి ఇది ప్రాపర్టీ. మనకి ఇది కిచెన్ వస్తుంది, కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది. అలాగే కావాలనుకుంటే కూడా పక్క ప్రాపర్టీ కూడా ఉందండి సేల్కి, అది కూడా చెప్తున్నాను. స్టార్టింగ్లో చూపించడం జరిగిందండి ఆ ప్రాపర్టీ కూడా. ఈ రెండింటికి ఒక్కరే ఓనర్ అండి, ఇతనే ఓనరు, ఈ బిల్డింగ్ ఓనరు. కావాలంటే ఆ 2 properties కూడా చూడొచ్చు మీరు. చూస్తున్నారు బెడ్రూమ్స్ ఇవి. హాల్ కూడా చూసుకోవచ్చు విశాలంగా అనేది ఎలా ఉందనేది. చాలా బాగా ఇచ్చారు ఇంటీరియర్ ఏదైనా. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి. ఇక్కడే మనకు లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది బాత్రూమ్ పైన. సెల్ఫ్స్ కూడా చాలా సఫిషియెంట్గా ఇచ్చారు బెడ్రూమ్లో. మనకు ప్రతి బాత్రూంలో వెస్టర్న్ ఇవ్వడం జరిగిందండి. సేమ్ మోడలింగ్ ఉంటాయి బాత్రూమ్స్ అనేవి. హ్యాండ్ వాష్కి సింక్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ పర్పస్లో చూసుకోవచ్చు మీరు ఎలా ఉందనేది, క్వాలిటీ అనేది. చాలా అంటే చాలా బాగుందండి తక్కువ బడ్జెట్లో. చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. దీంట్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం అయితే జరిగింది. వెంటిలేషన్స్కి విండోస్ కూడా చాలా బాగా ఇచ్చారు. అలాగే ప్రైస్ వచ్చేసి 1 crore 15 lakh చెప్తున్నారండి, నెగోషియబుల్ ఉంటుంది. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి తుమ్కుంటలో ఉందండి, హైవే పక్కనే వస్తుంది మనకి. షామీర్పేట్కి అల్వాల్కి నియర్ బై వస్తుంది. చూస్తున్నారు కండి, మనకి ఇక్కడ లియోనీ అయినా అలంకృత అయినా రిసార్ట్లు కూడా దగ్గరలో వస్తాయి మనకి ఈ ప్రాపర్టీకి. అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూసారు కండి 2BHK, పైన కూడా మనకు 2BHK వస్తుంది. హాల్ కూడా చాలా విశాలంగా ఉందండి ఇక్కడ పైన. చూస్తున్నారు కదా అవుట్లుక్ వ్యూ ఇది. ఒకసారి పైనకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు సరౌండింగ్ ఎలా ఉందనేది.
మీరు అనుకుంటున్న ప్రైస్లో మంచి ప్రాపర్టీ అండి. ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళాం. ఈ టోటల్గా ఈ కమ్యూనిటీస్ ఉన్నాయండి ఇక్కడ మనకు పక్కనే ముందు వెనకాల కూడా. అది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ వస్తుందండి. అపార్ట్మెంట్స్ కూడా చూపిస్తున్నాను చుట్టూ ఎలా ఉన్నాయి అనేటివి. మనకు వెనకాల వచ్చేసి వేరే కమ్యూనిటీ వస్తుందండి. టోటల్గా ఈ కమ్యూనిటీలో 40 హౌసెస్ ఉన్నాయి. కూడా వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగిందండి చూపించనుగా ఇందాక. ఇది చుట్టూ కూడా చూసుకోవచ్చు మీరు సరౌండింగ్ ఎలా ఉందనేది. మనకు ప్రాపర్టీ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందండి. చూపిస్తాను అది కూడా ప్రాపర్టీ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రస్టెడ్ హోమ్స్.